హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావీస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రెడ్డి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయతో నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నాను అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఏంటి అంటే పంకిన్తో పకోడా అన్నమాట అంటే గుమ్మడికాయతో మనము ఎంతో టేస్టీ క్రిస్పీ పకోడా ఎలా వేసుకోవాలో మన ఛానల్లో ఈరోజు చూసేద్దాం ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికి ముందు మనము ఒక బౌల్ తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్న పంకిన్ ఏదైతే ఉందో ఒక పెద్ద బౌల్ ఇందులోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక లార్జ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి అవి కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత మనం వచ్చేసి ఒక హాఫ్ కప్ బియ్య పిండి ఉంటుంది కదా హాఫ్ కప్పు ఇందులోకి మనము వేసుకోవాలి హాఫ్ కప్పు మనం బియ్య పిండి వేసుకుంటే ఒక కప్పు బేసన్ పిండి అదే శనగపిండి వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల మనకు పకోడాలు అనేవి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయన్నమాట చూసారా ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి వేశాను కదా ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ పిండిని మొత్తం మనము పకోడా మిశ్రమం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనకు ఆల్రెడీ పంకిన్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరమే లేదు చూసారా ఇలాగ మనము గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఫ్లేమ్ మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని లాగా మనము వే వేసుకోవాలన్నమాట ఆయిల్లో మనం యాక్చువల్గా ఆనియన్ పకోడా ఎలా వేస్తామో సేమ్ అలాగే వేసుకోవాలి ఇలా మనము అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడాలు బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము పక్క టూ సైడ్స్ ఇలా కలుపుతూ మనము వేయించుకోవాలన్నమాట కాసేపటికి చూసారా ఎంత చక్కగా మన పకోడాలు రెడీ అయిపోయినాయో ఇప్పుడు ఒక పేపర్ మీద టిష్యూ పేపర్ వేసి మనం ఇప్పుడు ఈ పకోడాలని ఆయిల్లోంచి తీసి అందులోకి వేసేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో అండ్ టేస్ట్ కూడా చానా అంటే చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా ఉంది సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా మీకు నా వీడియోస్ నా ఛానల్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తేనే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫి ఫికేషన్ అనేది వస్తుందనమాట ఓకే సో మీరు కూడా పంకిన్ పకోడాస్ ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్